ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత గృహిణి. అండ్ ఫ్రెండ్స్, టుడేస్ ఫ్లాగ్ వచ్చేసి నేనైతే ప్రీవియస్ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా కలిపి పెట్టాను కదా, సో ఈ పచ్చడిని అయితే ఇప్పుడు ఏ విధంగా పోపు పెట్టాలో చూపిస్తాను. ఈ వీడియో కోసం చాలామంది వెయిటింగ్ అని నాకు తెలుసు. సో మీలో ఎంతమంది ఈ వీడియో కోసం వెయిట్ చేశారో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరైతే ఈ వీడియోని మిస్ కాకుండా ఎన్ వరకు అయితే చూసేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోపు కోసం ఒక వెడల్పాటి కడాయిలో కొంచెం ఆయిల్, అంటే మీరు చేసే క్వాంటిటీని చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని ఒక పక్కన వేగుతుంది, మరో పక్కన అయితే ఆవాలు అలాగే మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఫ్రెండ్స్, మెంతులు అలాగే ఆవాలు అయితే మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే మనకు కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న వాటిని అయితే ఇప్పుడు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన అయితే ఆయిల్లో ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి కదా, సో నేను ఆయిల్ యాడ్ చేసేది వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందండి. అండ్ ఇప్పుడైతే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను, అది కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు అలాగే మెంతులు జీలకర్ర కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో మీరు చేసుకునే క్వాంటిటీని చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ ప్రిపరేషన్ అమ్మ మొత్తం పచ్చడి కూడాను అమ్మనే ప్రిపేర్ చేస్తుంది. సో అమ్మ చాలా బాగా పచ్చడి పెడుతుంది, అందుకే మిస్ కాకుండా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో షూట్ చేశాను అన్నమాట. అండ్ ఇంకా పచ్చడి పెట్టే టైంకి అమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది, సో ఇంకా అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పేస్తే ఇక అమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇక పనిలో పని నేనైతే పచ్చడి కూడా పెట్టించానమాట. సో ఇందాక వేయించిన ఆవాలు అలాగే మెంతుల పౌడరు అండ్ కొన్ని వెల్లుల్లిపాయలండి, కొన్ని వెల్లుల్లిపాయలు అయితే కచ్చపచ్చగా దంచుకొని సో మిక్సీ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడైతే మొత్తం ఆయిల్ అంతా టోటల్ కూల్ అవ్వాలండి, సో అస్సలు హీట్ ఉండకూడదు అన్నమాట. సో ఈ విధంగా మొత్తం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకున్నాం, మీరు చేసే క్వాంటిటీని చూసుకొని స్పైసీని చూసుకొని కారం యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాము, అందుకనే కారం యాడ్ చేసుకుంటున్నాము. కొలతది ఎంత అందాజా కొద్దిగా ఆవపొడి, మెంతి పొడి, మెంతి పొడి వేయించిన ఆవపొడి, మెంతి పొడి, ఎల్లిగడ్డ, వెల్లుల్లి పేస్ట్, అల్లం చనిపోనిగా, అల్లం లేదు ఓన్లీ వెల్లుల్లి, అండ్ ఫ్రెండ్స్ కారము, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడాను ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. ముందే యాడ్ చేసుకుంటే కారము మసాలాస్ అన్నీ నల్లబడతాయి, పచ్చడి చూడడానికైతే నల్లగా కనిపిస్తుంది కదా, అందుకే మొత్తం ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా నేను కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పచ్చళ్ళు వేసేటప్పుడు అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు ఎక్కువ అయినా పర్లేదు, ఎందుకంటే పచ్చడి ఉప్పు తక్కువ ఉంటే బూజు పట్టేస్తుంది అన్నమాట. సో అందుకే సాల్ట్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సాల్ట్, ఆయిల్ రెండు కూడాను సమానంగా సరిపోయేటట్టయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు అన్నీ కలిసేటట్టయితే మొత్తం నిమ్మకాయలు ఈ విధంగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే మొత్తం ఈ విధంగా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ పోపు పెట్టేసుకోవచ్చు అండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము కొంచెం సాల్ట్ తక్కువ అయిందన్నమాట, అందుకే సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, నిమ్మకాయ నిల్వ పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో మనం ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు, సో వాటర్ యాడ్ చేస్తే పచ్చడి మనకు నిల్వ ఉండదు. సో ఎక్కడ కూడా వాటర్ తాకకుండా ఉంటే ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్తో ఫాలో అయిన తర్వాత మీరు చేసుకున్న నిమ్మకాయ పచ్చడి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఈ నిమ్మకాయ పచ్చడి ధీరజ్కి ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట, ధీరజ్కి చాలా ఇష్టం. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ పచ్చడిని అయితే ఒక గాజు సీసాలో కానీ మీకు ఎలాంటి మీరు పచ్చళ్ళు వేసుకున్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే నిమ్మకాయ పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.